నందనూరు మండలం గణపురం గ్రామంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 324 సెక్షన్లో నమోదైన కేసులను ఏసీపీ రామేశ్వర్ రాజగోపాలపేట పోలీస్ సిబ్బందితో కలిసి సాక్షులను వివరించారు. మా కజిన్ డ్రైవర్ని ఇచ్చుకురావడానికి అని నేను మా తమ్ముడు వస్తున్నాం సార్ బైక్ మీద, పల్సర్ బైక్ మీద. అయితే మేము బైక్ మీద వస్తున్నాం, వీళ్ళు ఆల్రెడీ ఇసుక ట్రాక్టర్ మీద లోడ్ చేసుకుని వస్తారు సార్. అయితే ఆయన బాగా స్పీడ్ వచ్చింది సార్, ఓవర్ స్పీడ్ వచ్చేసి కొంచెం అయితే మా బైక్ కొంచెం అయితే నాతో పడింది సార్. అయితే నేను ఏమన్నా అంటే నేను పోయి అంత స్పీడ్ ఎందుకు వెళ్తున్నాం అని కొంచెం అయితే నాకు ప్రాణ పరిస్థితి ఉందని నేను పోయి అడిగినా సార్. అడిగినందుకు అతనేమో అతను వస్తాను సార్, టూ వీలర్ మీద వస్తుండు. అయితే నేను పోయి నువ్వు అంత ఓవర్ స్పీడ్ మీరు ఎవరెవరు ఉన్నారు? నువ్వు? నేను నంగనూరు అయితే ఉన్నా. తమ్ము నంగనూరు అయితే టూ వీలర్ మోటార్ సైకిల్ మీద వస్తారు. మోటార్ సైకిల్ మీద వస్తుంది. ఎటు నుంచి ఎటు పోతారు? అయితే గణపురం నుంచి కొండబ్రాయపల్లికి వస్తున్నాం. కొండబ్రాయపల్లికి వస్తున్నాక అయితే ఆయన స్పీడ్ వస్తుంది సార్, కొంచెం అయితే మా బైక్ దాకా ఏడాది జరిగింది. ట్రాక్టర్ వస్తుంది అక్కడ నుంచి. అక్కడ నుంచి ట్రాక్టర్ వస్తుంది మన కోలాపురం దగ్గర కొండబ్రాయపల్లి క్రాస్. హలో, వీడియోలు ఉన్నాయి సార్. యాక్చువల్లీ అక్కడ అక్కడ లొల్లేదు సార్, అదే సంఘటన జరిగింది అక్కడ. అయితే అక్కడ మమ్మల్ని కొట్టేసి మళ్ళీ కథ బండ్ వేసుకుని వీళ్ళు పారిపోయారు సార్. వీళ్ళు పారిపోయారు ఆ సమయంలో మా తమ్ముడు మా అల్లుడు ఆంచెల్లి బండ్ వేసుకుని వస్తారు సార్. ఏమైంది మామ ఏ కథ అంటే గిట్లా అయింది అల్లుడు గిట్లా అయింది తమ్ముడు అని అంటే మన అన్యాయం మన తప్పేమి ఉన్నది పోయి అడుగాం పని. మేము బండ్ వేసుకొని వీళ్ళని వచ్చి ఇక్కడ ఆపడం జరిగింది సార్. మీరు అంత ఓ స్పీడ్ వచ్చేది మా అల్లుడు మా తమ్ముడు ధర్మారం రోడ్డు దుర్గమ్మ గుడి. అయితే అన్న అడిగింది సార్, మాకు రాక జర్నీ అయితే స్పీడ్ వస్తుంది సార్, మేము స్లోగా పోతుండే స్పీడ్ వచ్చి ఊరు స్పీడ్ ఎందుకు పోతున్నాయని అన్న అడిగింది సార్. ఈ ట్రాక్టర్ ఇంకా బ్యాగ్ల మళ్ళీ చట్టం సార్. ట్రాక్టర్ కూడా ట్రాక్టర్ వస్తుంది సార్. అక్కడ ఎక్కడే అయింది కానీ మేము అంతా ఇక మెల్లమెల్లగా వస్తున్నాం, మేము ముందర వస్తున్నాం సార్. అక్కడికి ఓవర్ స్పీడ్ వస్తూనే ఉన్నారు, వీడికి వచ్చినాక కొంచెం అయితే బండి కాదు సార్. అందుకే నేను ఆయన మందలించాడు సార్. అయితే నీ బండి మీద అజయ్ ఉండ అజయ్ నువ్వు అజయ్ ఏం అజయ్ పేరు దాని పేరు ఏం పని చేస్తావు? డిగ్రీ అంటే ఏంది? బిఏనా బిఎస్సి? బిఎస్సి సెకండ్ ఇయర్ ఏం కాలేజ్? ఫోన్ నంబర్ చూడండి. కేసు కౌంటర్ రిజిస్టర్ అయింది, ఒకటి ఎస్సీ ఎస్టీ సెక్షన్లో, ఒకటి 324 సెక్షన్లో కొట్టిర్రనే కంప్లైంట్ మీద రెండు కేసులు పరిశోధనలో సాక్షులను విచారించినాం. కేసు ఎట్లా సాక్ష్యాలను ఆధారపడి కేసు ముందుకు సాగుతుంది. ఓకే.